సత్యం వినే సంస్కారం లేని వాళ్ళు ఉంటారా? ఉండరు కాబోలు. మరి ఒక సత్యాన్ని విందామా? మనల్ని కాపాడితే మన భగవంతుడు కాపాడతాడు, అంతే కదండి. నువ్వు ధనం సంపాదించావు ఏం పట్టు, ధనవంతుడు కన్నా ధర్మాతుడు గొప్పవాడు. ధనవంతుడు గంట చేపు ఉంచుతాడా, ఎంత కోట్లు సంపాదించినా? ధర్మం చేసినోడు అక్కడ చిరంజీవిగా ఉండిపోతాడు. మన భగవంతుడు కోరుకున్న జన్మ ఇస్తాడు, మనం కోరుకున్న జన్మ. ఏమి పాపం అన్నది చేయకూడదు, జ్ఞానం ఉండాలి. ప్రతి వాళ్ళకి జ్ఞానం లేదుగా, ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు. మూర్ఖులు, మూర్ఖులకి నరకం ఉంది అక్కడ, అక్కడ రాజిపెట్టాడు. ఇప్పుడన్నా తీసుకోవచ్చు అంట, తల్లిదండ్రులకు రుణం తీసుకో. నేను పేపర్లో ఎత్తున్నాడు, ముసలోళ్ళు అయ్యాక గోదావరి వెళ్ళి దూకేస్తున్నారు, లేకపోతే పురుగులు మంది వేసుకు తాగేసి మింగేస్తున్నారు. ఈ కొడుకులు కోడళ్ళు చూడక అనాథాశ్రమంలో వేస్తున్నారు. ఆ తల్లి లేకపోతే ఆ బిడ్డలు ఎలా పుట్టారు? ఆ ఉద్యోగాలు చేస్తే ఆ భార్యతో సంతోషంగా ఉంటున్నారు ఈ తల్లిదండ్రులు చూస్తున్నారా? జన్మం ఇచ్చింది తల్లిదండ్రులు. కర్ణుడు అన్నాడంట, నేను ఇప్పుడు దాకా సూత్రపుత్రుడిని అన్నారు, తల్లి ఎవరో తెలీదు, గాంధారి పక్కన కూకున్నప్పుడైనా నా కొడుకు అనలేదు. ఏంటమ్మ యుద్ధంలో ఎలాగా అర్జునుడు చంపేస్తాడు, నేను చనిపోతాను, తల్లి రుణం ఎలా తీరుద్దు అన్నాడంట చనిపోయే ముందు. కర్ణుడు పట్టిడు మెతుకులు ఎడితే తల్లి రుణం తీరుద్ది. ప్రపంచంలో ఏదన్నా దొరుకుద్ది కన్నా తల్లి దొరకదు. తల్లి లాంటి వస్తువు లేదు. ఆ తల్లి నెత్తురు, ఆ తల్లిది నెత్తురు మాంసం, తండ్రిది బొయకులు. బొయకులు అవుతాయి ఎన్నుపోసా, బొయకులు అవుతాయి. తల్లిది నెత్తురు మాంసం. ఆ ఏడు పాలసొక్కలో నెత్తురు సొక్కలు కరిగితే కానీ ఒక పాలసొక్క అవ్వదు. ఈ తల్లి నెత్తురు కరిగి పాలు అవుతాయి ఏడు. వాళ్ళకి దుర్మార్గులు అయిపోయారు ప్రపంచంలో ఎక్కువగా. మీరు ఎన్నైనా చెప్పండి, ముసలోళ్ళు అయ్యాక చూస్తారు కానీ అది మహాపాపం. పెళ్ళానికి జడిసిపోతున్నారు, ఆస్తి ఇస్తే తినేస్తున్నారు. ఎక్కడో అంటే 3 కోట్లు ఆస్తి చేసేసుకొని తల్లిదండ్రులని ఎక్కడో అనాథాశ్రమంలో వేశారు. ఇరుగు పొరుగు వాళ్ళు పొరుగు చేస్తే అది ఓడగొట్టేసి ఆ తల్లిదండ్రులు చనిపోయాక తినడానికి ఓడగొట్టాడంట. ఒక్కొక్కరు పాపార్థులండి, పాపం పెరుగు. మీరు పేపర్ కూడా చదువుతారా? చదువుతాను. నిన్న కేజీ బంగారం చూపేశారండి. నేను ఎంతో మనం ఒకటి భగవంతుడు పదిస్తాడు. ఇది ఇదే.